సార్, నేను కర్నూలు కార్పొరేషన్ సిటీ కర్నూలు టౌన్ నుంచి వచ్చాను ఏబిఎస్ హాస్పిటల్కు. నా పేరు రాజా హరిబాబు. నేను 3 సంవత్సరాల నుంచి వెరికోబైన్స్ దాని నుంచి బాధపడుతున్నాను. బాధపడుతున్న ఇప్పుడు నా కోలీగ్స్, నా కొడుకు వాళ్ళ కోలీగ్స్ అందరూ కర్నూలులో హైదరాబాద్లో చాలామంది చెప్పారు. నేను చెప్పినప్పుడు నా కూతురు చెన్నై నుంచి డైరెక్ట్ డాక్టర్ రాజా కొప్పాల సార్ గారికి డైరెక్ట్ వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. సార్ గారు సౌమ్యంగా వీడియో కాల్లో స్పందించి నేను కర్నూలులో ఉన్నప్పుడు మాట్లాడి మీరు ఇక్కడ వచ్చి హాస్పిటల్లో వచ్చి టెస్ట్ చేయించుకొని చూపించుకోండి అని చెప్పారు. సార్ ఎన్నో కొన్ని వేల ఆపరేషన్ చేశారు, అన్నీ సక్సెస్ఫుల్గానే జరిగినాయి. నా విషయంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు నేను ఈ హాస్పిటల్లో అడుగు పెట్టేటప్పుడు ఇద్దరు నన్ను సంకల చేతులు పెట్టుకొని తీసుకొచ్చారు, పట్టుకొని వచ్చారు. తర్వాత ఇప్పుడు 10 రోజులు సార్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు కూడా నేను చాలా చాలా మంచిగా చేసినారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ చేసిన 10 రోజుల తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ సార్ దగ్గరకు వచ్చి నా పూర్వ అనుభవంతో ఎలా అయితే నడుచుకుంటూ వచ్చానో చక్క నడిచేవాడిని, అలా చక్క నడిచి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాను. మరియు ఈ హాస్పిటల్ నందు మేడం గారి పేరు మౌలి మేడం గారు, వారు కూడా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి తను ఏదో ఒక పేషెంట్గా కాకుండా ఒక ఆత్మీయుల లెక్క చూసి హాస్పిటల్లో చాలా మాకు బాగా చేశారు. మన సారు గారిని మాత్రం ఈ జన్మలో మర్చిపోలేను. ఇంట్లో ఒక ఫోటో పెట్టుకో, మహాత్ముల లెక్క పెట్టుకోవాలని మేము ఆలోచించాము. మేము రాయలసీమ వాసిని. మరియు సారు ఒక హైదరాబాదు తెలంగాణ కాకుండా మా ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో సారు ఒక సంవత్సరం నందు కాలం నందు ఒక నెల రోజులు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క రోజు లేకపోతే 2 రోజులు సారు ప్రోగ్రాం పెడితే నాలాంటి మంది ఎంతోమంది అభాగ్యులు పేషెంట్స్ ఎంతోమంది బాగుపడతారు సార్. తమరు దీని మీద ధ్యాస పెట్టి తమరు ఒక సంవత్సరానికి ఒక్క నెల ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఏదైతే 26 ఉన్నాయో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రోజు మీరు చేస్తే ఎంతోమందికి సాయం చేసిన వాళ్ళు ఉంటారు సార్. మేడం తమరు ఒకసారి మా జిల్లాలకు రావాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సార్. ఒక డాక్టరు ఫారిన్లో చదువుకుంటే ఏ డాక్టర్కైనా ఒక డాక్టర్ మాత్రమే వస్తుంది సార్. సార్ అనే బిరుదు మాత్రం, సార్ అని బిరుదు రావాలంటే చాలా సంవత్సరాలు చదవాలి సార్, ఆ విషయం తెలుసు. ఆ బిరుదు కూడా అంకిత భావంతో తమరు దానికి ఆ ఒక సర్ అనే బిరుదుకు అర్హుడు సార్, తమరు అర్హుడు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. 2020లో నేను నాకు ఆపరేషన్ జరిగింది సార్. కర్నూలులో డాక్టర్స్ ఉన్నారు, చేసినారు, అది సగం చేసినారు సార్. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. అది సంవత్సరం ద్వారా 2 సంవత్సరాలు చాలా బాధపడిన తర్వాత రీసెంట్గా ఒక 3 నెలల కిందట చిన్న పిల్లకు బొట్టు పిల్ల పెడతారు చూడండి సార్, అంత చిన్న పుండు ఉండేది సార్. ఆ పుండు మహానుభావుడు ఇంకొక డాక్టర్ గారు, ఆయన కూడా వ్యాస్లరీ సర్జనే, అందరు సర్జన్సే సార్, ఆయన కూడా సర్జనే. ఆ సర్జన్ చేసిన పనికి ఈ చిన్న బొట్టు పిల్ల ఉండేది ఇంత ఎడల్పులు చేసినారు సార్. ఈ ఏం చెప్పమంటారు చెప్పండి, అందరూ డాక్టర్లే సార్, 195 మంది అందరూ డాక్టర్లే, కానీ దాంట్లో దేవుళ్ళు కొంతమంది ఉంటారు సార్. దాంట్లో డాక్టర్ రాజా కొప్పాల గారు మరియు మౌలి మేడం గారు ఎంతో మాకు బాగా చేసి మా జిల్లా కాదు, మా తాలూకా కాదు, మా రాష్ట్రం కాదు, రాష్ట్రం కానీ రాష్ట్రంకి వస్తే ఒక సహోదరుడిగా ఒక బంధువుగా ఒక కుటుంబ సభ్యులుగా చూసి చేసిన వాళ్ళు. నా సర్వీస్ సార్, 40 సంవత్సరాల సర్వీస్ నా సర్వీస్లో
ఇలాంటి వాళ్ళు 100 సంవత్సరాలు దీర్ఘాయుష్మంగా ఉండాలని మనసారా ఆ భగవంతుడు ఉన్నారు కదా సార్, సిద్ధి సాయినారాయణ వినాయక మహారాజ్ మనస్ఫూర్తి చేతులతో నమస్కారం చేస్తున్నాను సార్. ముఖ్య విషయము వెరికోబైన్స్ నరాల ఆపరేషన్, ఫస్ట్ ఆపరేషన్ చేశారు, అది సక్సెస్ అయింది సార్. ఇంకా 2 ఉన్నాయి, ఒక ఆపరేషన్ పేరు అది వుండ్ కేర్ ఆపరేషన్, వుండ్ కేర్ గ్యాస్ దేది ఒకటి, నెక్స్ట్ అది స్కిన్ డ్రాప్ట్ అని చెప్పారు సార్ గారు చెప్పారు. అది నెక్స్ట్ అది అది ఒక 15 రోజులకు ఒకటి అంటూ చేయించుకోవాలా. ఇంకా అవి 2 చేయించుకుంటే నేను నన్ను మంచి సంపూర్ణ ఆరోగ్యంగా రన్నర్ లెక్క చూడవచ్చు. అంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, వీళ్ళకు సదా జన్మలో రుణపడి ఉంటాను.